సినిమాలో ఒక గోలీ సోడా ఉంది, ఒక జారు మిఠాయి ఉంది. ఆడిద్దరు ఎక్కడికి రాలేదు. గోలీ సోడా పాయల్ రాజ్పూత్ అయితే, జారు మిఠాయి సన్నీ లియోన్. కానీ ఇది ఒక సినిమా అనడం కన్నా ఇది మా అన్నయ్య మోహన్ బాబు గారు నా మీద పెట్టిన బాధ్యత. ఇది సినిమా కన్నా ఇది ఒక బాధ్యత. నేను మొట్టమొదటిసారి ఆఫీస్కి వచ్చినప్పుడు అన్నయ్య చాలా కాలం తర్వాత మనసు మాడుకున్న తర్వాత వదినకి ఫోన్ ఇచ్చారు చేసి, మా గుమ్మంలోకి మళ్ళీ ఒక విజయం రావాలి మీ రాకతోటి అన్నారు. అది చాలా పెద్ద బాధ్యతగా ఫీల్ అయ్యాను ఆవిడ చెప్పిన ఒక మాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్నయ్యతో పాటు 50% అన్న ఆయనతో పాటు తప్పించాం అనుక్షణం. ఎందుకంటే ప్రతి యాక్టర్కి లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుంది. ఓకే, ఈ జిన్నా అన్నది విష్ణు కెరియర్కి చాలా గొప్ప సెకండ్ ఇన్నింగ్స్ అవుతుంది. వెరీ బిగ్ సెకండ్ ఇన్నింగ్. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ కన్నా రెట్టింపు ఉంటాయి 100%. అది నమ్మి ఒక మంచి టీం సెట్ అయింది కాబట్టి దీనికి అవసరమైన అన్ని అస్త్రాలు వాడేశారు అన్నయ్య. ఆ వాడిన అస్త్రాల్లోనే మా చోట, అలాగే ఎడిటర్ చోటాకేనాయుడు కానీ, అనూప్ రూబెన్స్ కానీ, సన్నీ లియోన్ కానీ, పాయల్ రాజ్పూత్ కానీ, చమ్మక చంద్ర కానీ, వెన్నెల కిషు, వీళ్ళందరూ అస్త్రాలే. అన్ని అస్త్రాలు వాడేశారు. ఎందుకంటే మా చేతిలో ఒక బ్రహ్మాస్త్రం ఉంది. ఆ బ్రహ్మాస్త్రమే విష్ణు. విష్ణు తన కామెడీ టైమింగ్ ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒక రచయితగా నాకు గుర్తింపు నాకు ఇచ్చిన సినిమా ఢీ. ఆ ఢీ సినిమా తర్వాత మేము నాగేశ్వర రెడ్డి గారు చేసిన సినిమా దేనికైనా రెడీ మళ్ళీ పనిచేసింది. ఆ తర్వాత చేస్తున్న సినిమా మళ్ళీ ఇదే. కాబట్టి ఢీ తర్వాత ఆ కామెడీ టైపింగ్ ఆడో రకం ఈడో రకంలో కూడా ఉంది. కానీ మళ్ళీ ఎక్కడో ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ని 100% తను ఫిల్ చేసి, తను కూడా సర్వశక్తులు, తన కష్టం దాచుకోకుండా చాలా కష్టపడ్డాడు. మమ్మల్ని అందరి వెనకాలండి నడిపించిన ఒక గొప్ప శక్తి మోహన్ బాబు గారు. ఆయన కోసం వీరికి, ఈ కుటుంబానికి, విష్ణుకి, మా విష్ణుకి చాలా గొప్ప విజయం కావాలి. ప్రేక్షకులందరూ ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో మీరు ఒక మంచి కంటెంట్ని మీరు ఆదరించారు, ఎక్కడో పెట్టారు. ఇంకొకసారి ఈ కుటుంబానికి, మా అందరికీ, ముఖ్యంగా విష్ణుకి ఇది చాలా అవసరం. ఈ విజయాన్ని మీరు మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా డెఫినెట్గా, నో డౌట్, డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ చాలా 100% సాటిస్ఫై చేస్తుంది, ఎంటర్టైన్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే సూర్యకి చాలా గొప్ప భవిష్యత్తు ఇస్తుంది ఈ సినిమా. ఈ సినిమా పనిచేసిన ప్రతి వాళ్ళు, ప్రతి యాక్టరు, ప్రతి టెక్నీషియను, నేను జిన్నాకి పనిచేశాను అని జీవితాంతం చెప్పుకుంటారు. అటువంటి చిత్రం అవుతుంది జిన్నా ఈ సినిమా. మీరు కాబట్టి రేపు అక్టోబర్ 21వ తారీఖు నాడు మీరు తప్పనిసరిగా. నాకు ఫస్ట్ టైం ఏంటంటే, ఇందాట ఆరి వివి వాళ్ళిద్దరు పాడుతున్నప్పుడు నాకు ఆల్మోస్ట్ టీయర్స్ వచ్చాయి. ఎందుకంటే సినిమాకి సోల్ ఆ పాట, అంటే ప్రాణం. వాళ్ళ ఆర్యానా వివియానా వీళ్ళిద్దరు ప్రాణం పోశారు వాళ్ళ పాటతో. విష్ణు ఒక మంచి హీరోయే కాదు, ఒక గొప్ప తండ్రి, అంతకన్నా గొప్ప కొడుకు. ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి తనలో. సో అటువంటి ఒక సంపూర్ణ వన్ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ తనకి మీరందరూ కలిసి ఒక గొప్ప విజయాన్ని ఇస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. టీవీలు చూస్తున్న ప్రేక్షకులందరూ, ప్రపంచవ్యాప్తంగా అందరూ గొప్ప విజయాన్ని మంచు ఫ్యామిలీకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.